విశాఖపట్నం సీలేరు నుండి హైదరాబాద్ కు భారీగా గాంజాయి తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల వద్ద స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ జనగామ జిల్లా పోలీసులు విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు, పాడేరు పీఓ గోపాలకృష్ణ, పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ లంబసింగి చెరువుల వెనం పాయింట్ సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చలో విజయవాడ సభలో పాల్గొనేందుకు బయలుదేరిన ప్రభుత్వ ఉద్యోగులను నర్సాపురం రైల్వే స్టేషన్లో ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు. ఉపాధ్యాయ సంఘాల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా పెడనలో ఉదయం 5 గంటలకు విజయవాడ వెళ్లే ట్రైన్కి 7:20 వెళ్లే ట్రైన్కి 7 మొత్తం 11 ఉద్యోగస్తులను అదుపులోకి తీసుకున్న పెడన పోలీసులు. నియోజకవర్గంలోని పురాతన దేవాలయాలన్నింటినీ అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని, ప్రజలు కూడా సహకరించాలని పిఠాపురం ఎమ్మెల్యే పెడెం దొరబాబు కోరారు. దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ హెచ్చరించారు. నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరానగర్లో 210 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు. చలో విజయవాడ భాగంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు 200 ఉద్యోగులను అరెస్టు చేసి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కి తరలింపు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి కంచుకచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. జగన్ ప్రభుత్వం హిట్లర్ ప్రభుత్వాన్ని తలపిస్తుంది అని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు.